ఇంతగా అవమానించడం అంటే ఈ మాటలే మనకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి ఇది బీసీలను అవమానించడమో రాష్ట్రంలోని మహిళలందర్నీ కూడా అవమానించడమని స్పష్టంగా అర్థమవుతా ఉంది అలాగే ఇంకో మాట ఆయన ఓ పేపర్ తెచ్చాడు ఓ పేపర్ తెచ్చి రైతుల ఆత్మహత్యలు రైతులకు అప్పులైని రైతులకు అప్పులైనా లేవా రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా అని మాట్లాడుతూ ఓ పేపర్ తెచ్చి కాకి లెక్కలు చెప్తాడు అసలు లెక్కలు నేను చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రైతుల ఆత్మహత్యలు ఎన్ని చేసుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలు ఎంత ఇబ్బంది పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టే ఈ రోజు 23 సీట్లకే వాళ్ళు పరిమితం అయ్యారని వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో రైతుల బాధలు ఎన్ని బాధలు పడ్డారో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఒక్క రైతన్న కూడా మర్చిపోలేదు మరి ఈ రోజు వచ్చి ఆ రైతన్నలకు సంబంధించి ఆ కాకి లెక్కలు చెప్తూ మాట్లాడతాడు అసలు లెక్కలు నేను చెప్తాను ఈ రోజు మన పల్నాడు జిల్లాలో తీసుకుంటే రైతులకు సంబంధించి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ 2019 కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 2,80,00,000 మన ప్రభుత్వము చెల్లించడం జరిగింది అలాగే 2021 సంవత్సరానికి సంబంధించి మన ప్రభుత్వంలో ఫస్ట్ టైం వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ 2,40,00,000 మనం ఇచ్చాము అలాగే మన జిల్లాకు సంబంధించి 2020లోనే సెకండ్ టైం ఇన్పుట్ సబ్సిడీ కింద 72,79,000 మనము రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము ఇదే కాదు రైతులకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో అది కూడా మన పల్నాడు జిల్లాకు సంబంధించి 2019లో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ 61,74,60,000కు పైగా మనము ఈ 2019లో క్రాప్ ఇన్సూరెన్స్ మన జిల్లా ప్రజలకు మన జిల్లాలో చెల్లించడం జరిగింది అదే 2020 సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ 32,37,32,000 క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించడం జరిగింది అలాగే 2021 సంవత్సరానికి 2021 సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ దాదాపుగా 50 కోట్లు మన పల్నాడు జిల్లాకు సంబంధించి చెల్లించడం జరిగింది ఒక క్రాప్ ఇన్సూరెన్సే ఈ సంబంధించినటువంటి ఈ 3 సంవత్సరాలకు చూస్తే ఒక్క మన పల్నాడు జిల్లాలోనే 144 కోట్లు క్రాప్ ఇన్సూరెన్స్ని మన ప్రభుత్వం వచ్చాక జగనన్న ప్రభుత్వంలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ని మనం చెల్లించడం జరిగింది ఇక మన ఆయన అంటాడు అప్పులేని అంటాడు ఆత్మహత్యలు అంటారు ఈయన దెబ్బకే రైతులందరూ కూడా వలసలు పోయారు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో రైతులందరూ తిరిగి వచ్చి ఈరోజు రైతన్నలందరూ కూడా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు ఆయన వచ్చి అట్లా మాట్లాడతాడు అలాగే ఆయన ఈరోజు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఈరోజు పంట పొలాలని పరిశీలించడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఆయన రాజకీయం చేయడానికి వచ్చాడు రాజకీయ విమర్శలు చేయడానికి వచ్చాడు అనేది మనకు అర్థం ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక్కటే వాళ్ళిద్దరు వ్యక్తులైనా వాళ్ళిద్దరూ ఒకటే అని మా నాయకుడు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం మీరిద్దరూ ఒకటే మొన్న మీరు నేను మొన్న కూడా చూసాము విశాఖ గర్జన అని చెప్పి ఒక పెద్ద ఎత్తున అక్కడ ప్రాంత ప్రజలు ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాకు కావాలి అని చెప్పేసి అన్నారో ఒక జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినటువంటి పరిస్థితులు రాష్ట్రమంతా కూడా చూశారు అక్కడున్న ప్రాంత ప్రజలు వాళ్ళ మద్దతుని వాళ్ళ మనోభావాల్ని వాళ్ళందరూ కూడా అంత వర్షం వచ్చినా వచ్చి వ్యక్తపరిచారు ఇక వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు అక్కడ కూడా చెప్పాము అందరూ బాగుండాలి అందులో అమరావతి బాగుండాలి అనేది మన ఆలోచన అయితే అక్కడ విశాఖ ప్రజలు వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సాధించుకునేదానికి వాళ్ళు చేసినటువంటి ఒక విశాఖ గర్జన చాలా సక్సెస్ఫుల్గా అయితే ఇక వీళ్ళు వాళ్ళకు దీన్ని డైవర్ట్ చేయడానికి అదే రోజు పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రావటము ఇక అక్కడికి రావటం అక్కడ మీరు చూసినట్టయితే ఏ విధంగా మంత్రులు ఇబ్బంది పడ్డారు ఏ విధంగా అందులో నేను ఉన్నాను ఏ విధంగా మేము ఇబ్బంది పడ్డామో మీ అందరితో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇబ్బంది మేము పడితే ఈయన పోయి ఆయన్ని పరామర్శిస్తాడు
చంద్రబాబు నాయుడు పోయి పవన్ కళ్యాణ్ పరామర్శిస్తాడు. అదేందో మనకు అర్థం కాదు. ఇక్కడ ఇబ్బంది పడింది ఎవరు? ఇక్కడ మేము ఇబ్బంది పెడితే వాళ్ళకేదో అయినట్టు వాళ్ళే దాన్ని క్రియేట్ చేసుకుంటారు. అయిందే గాక ఇక నిన్న ముసుగు తీసేశారు. అందరికి తెలుసు, అందరికి ఎప్పుడో తెలుసు, వాళ్ళు డైరెక్ట్గా ముసుగు తీసి స్క్రీన్ మీదకి వచ్చారు. మీరు ఎన్ని ముసుగులు తీసినా, మీరు ఎంతమంది ఒకటైనా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఎవరికేం ఇబ్బందులు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక మరోటి ఇక్కడ ఆయన గత